ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు వారు విమోచించబడుదురు. దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు తృప్తి పరచబడుదురు. వారు తృప్తి పరచబడుదురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేట మీ వందనాలు తెలియచేస్తున్నాను. షారోను పావుర స్వరం అనే ఈ యొక్క చక్కని టీవీ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఏ యోగ్యత లేదు, ఏ అర్హత లేదు. ప్రభుని తెలుసుకున్నాం, ప్రభుని వెంబడిస్తున్నాం అనే అర్హత మాత్రమే తప్ప ఎటువంటి యోగ్యత లేని మరి నన్ను దేవుడు ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. జీవితం క్షణభంగురం, ఎప్పుడు చనిపోతామో తెలియదు. కనుక నిన్న నేను దేవుని పని కోసం విజయవాడ వచ్చాను. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాను. ముందు రాత్రి గుంటూరులో మాట్లాడాం, మళ్ళీ నిన్న మాట్లాడాం. మాట్లాడుతుండగా దేవుని మాటలు చైతన్యం కలిగించడం, పురుకొల్పడం, అణగారిన హృదయాలను బలపరచడం అనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో నిన్న రాత్రి నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను. అక్కడ మా ఆవిడికి ఫోన్ చేసింది, వెత్తలేదు. ఏం వెత్తలేదంటే ప్రసంగం జరుగుతుంది, ఏమెత్తుతాం, తర్వాత మాట్లాడవచ్చులే. తర్వాత అయిపోయిన తర్వాత మాట్లాడితే ఆవిడ రాత్రి కుక్కలకు అన్నం పెడతా ఆ సంపలో పడిపోయింది. సంపలో పడిపోతే ఆవిడ బతుకుతాడా? అది 8, 9, 9 అడుగులు, 10 అడుగులు ఉంటుంది సంపలు లోపల. పడిపోయింది అంతే. బరువు మనిషి పడిపోతే ఉంటుందా? ఈత రాదు. అయితే దేవుడు కాపాడు, ఇక్కడ ఆయన పనిలో ఉన్నాను నేను. నీ మార్గం నిన్ను కాపాడి, నేను దూతలకు ఆజ్ఞాపించను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. ఆశ్రమంలో ఒక ఇటుక లంజమ్మ అని ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం ఏమిటంటే తన కుమార్తె ఇంట్లో పడుకుండగా కరెంట్ సర్క్యూట్ షార్ట్ అయిపోయి నిప్పురవలు పడిపోయి కాలిపోయింది, చీలంతా కాలిపోయింది. అయ్యా నా కూతురు బ్రతికింది అయ్యా, కాలిపోయింది, నేనేం చేసేది దాన్ని? కాలిపోయి ఉంటే కూర్చోగలదా? మందిరానికి రాగలదా? దేవుడు బ్రతికించాడు కనుక మందిరానికి సాక్ష్యం చెప్పింది. దేవుడు బ్రతికించగలడు, దేవుడు తప్పించగలడు, దేవుడు ఏమైనా చేయగలడు. మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు చేస్తారని చెప్తుంది దేవుని వాక్యం, యేసయ్య చెప్పిన మాటలు. దేవుడు ఆ బిడ్డని మరి కాపాడి బ్రతికించాడు. ఎంతసేపు మానవ జీవితం, ఏ నిమిషానికి ఏమి జరుగుండో ఎవరు ఊహించదరు. సర్వకాల సర్వావస్థల యందు మనం దేవునితో సంబంధం సహవాసము కలిగి ఉండాలని. మరి దేవుడు చేసే మేళ్ళు ఉపకారాలు ఏం చెల్లించగలం? నా ప్రాణం యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణం యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. సాధారణంగా నేను ఎప్పుడు నా గురించి ఎక్కువ చెప్పను, ఎందుకు, నేను పెద్ద పుడుంగినా చెప్పడానికి, నేను పెద్ద మేధావినా చెప్పడానికి. అయితే ఈ సందర్భం దేవుడు చేసిన కార్యము, ఈరోజు ఆవిడ చనిపోయి ఉంటే, మురిగిపోయి ఉంటే పోలీస్ రిపోర్ట్ ఇచ్చే లాపతా కానీ అదృశ్యమైపోయిందంట. చివరికి కుక్కలు వస్తే ఆ వాసన చూస్తే అప్పుడు బాడీని తీస్తారంతే. అటువంటి భయంకరమైన పరిస్థితి రాకుండా దేవుడు చేసిన ఆ ఉపకారాన్ని బట్టి మరి దేవుని స్తుతిస్తూ
మీకు జ్ఞాపకం చేస్తున్నాను కనుక చాలా సంతోషం. దేవుని నమ్మిన వాడు చెడిపోడు అన్నాడు. మా నాన్నగారు ప్రభువు నమ్ముకొని 60 ఏళ్ళు శ్రీకాకుళం అడవుల్లో ప్రాంతాలు సేవ చేసిన గొప్ప దైవజనుడు బిషప్ సంగీతరావయ్య గారు. వారి బిడ్డగా నేను వారి యొక్క స్థానంలో ఉంటూ వారి పరిచర్ కొనసాగిస్తూ ఉన్నాను. అలాగే మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా వారు కూడా పరిచర్ చేస్తున్నారు. కనుక దేవుడు ఆ యొక్క గర్భాన్ని దీవించి ఆ బిడ్డలుగా పనిముట్లుగా చేస్తున్న సంతోషిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని గ్రంథానికి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. నిన్న ఒక తమ్ముడు అడిగాడు, గుంటూరు పట్టణంలో విజయ్ కుమార్ రత్నబాబు గారి యొక్క కుమారుడు, అంకుల్ పరలోకం వెళ్ళాలంటే ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది, ఒక మంచితనమో ఏదో ఒక భక్తో ఒక విశ్వాసమో ఒక ఉంటే సరిపోతుంది అంకుల్, ప్రభు నమ్ముకుంటే చాలా పరలోకం వెళ్ళిపోతాను చాలా చెప్తున్నారు అంకుల్, అలా ఉంటే వెళ్ళిపోతానా నేను, ఎందుకంటే ఈ లోకాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టాలి, చనిపోతాను, నా ఆత్మ పరలోకం వెళ్ళిన ఆశ నాకుంది, ఏదో ఒకటి చేస్తే ఏదో అల్ప విశ్వాసం ఉంటే చాలు, అవిశ్వాసం ఉంటే చాలా, ఏసై అన్నాడట కదా ఆవకి విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి ఆ సముద్రంలో పడుతుందని చెప్పాడట ఏసయ్య. ఒక అంకుల్ చెప్పాడు నాకు, ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడట. ఆవగింజ అంటే గింజల్లో చిన్నది కదా, అంటే స్వల్ప విశ్వాసం ఉంటే చాలు, అల్ప విశ్వాసం ఉంటే చాలు, ఏదో ప్రభు పేరు వింటే చాలు అనుకుంటున్నారు కదా, కానీ నిజమైన అంకుల్ అడిగాడు. మరి అలాగైతే ఇంకేముందిరా బాబు, నాకు కూడా సంతోషం, ఇంత ప్రయాసపడక్కర్లేదు, ఈ బైబిల్ చదవక్కర్లేదు, యేసు ప్రభుని నమ్ముకొని పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది బాప్తిసం పొందితే నేను పరిశుద్ధుడిని అయిపోయానని ఇక డైరెక్ట్గా పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటే అది నాకు ఇష్టమే, కానీ మా దగ్గర అలా కాదురా నాయన, అది సరైన ఆలోచన కాదు అని ఆ రాత్రి చాలాసేపు అనేక విషయాలు జ్ఞాపకం చేశాను. ఆ యొక్క గృహంలో రత్నబాబు గారు, వారి యొక్క భార్య, వారి యొక్క కుమారుడు, కోడలు, మనవడు, తర్వాత తల్లి, తండ్రి, వాళ్ళ అక్క, వాళ్ళందరి ముందు అనేక విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఆ విషయాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని నిన్ను ఆశపడదు. పరలోకం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి, పరలోకం వెళ్ళాలంటే నువ్వు ఏం కలిగి ఉండాలి, ఏదో ప్రభువు నమ్ముకుని ఏ క్రైస్తవుడిగా మందిరానికి వెళ్ళి వస్తే అయిపోతే పరలోకం వెళ్ళలేం, స్కూలు ఫీజు కట్టేసి యూనిఫామ్ వేసేసుకుని స్కూల్కి వెళ్ళవచ్చు, అటెండెన్స్ ఉంటే పాస్ అయిపోతాడా, అది చదవద్దా, స్కూల్లోకి వెళ్ళగానే పాస్ కాడు, పుస్తకాలు బ్యాగులు మోస్తేనే పాస్ కాడు, పుస్తకాలు చదవాలా, పుస్తకాలను అర్థం చేసుకోవాలా, పాఠాలు అర్థం చేసుకోవాలా, ప్రశ్నలు అర్థం చేసుకోవాలా, వాడు పరీక్ష రాయాలా, అప్పుడే మంచి మార్కులు వస్తే పాస్ అవుతాడు, లేకపోతే రైసిన అత్యవసర మార్కులు వస్తే పాస్ కాడు. ఈరోజు మరి పిల్లలు ఎంతో జ్ఞానంతో చదువుతున్నారు, వారు 100కి 100 110 మార్కులు సంపాదించే దృక్పథంలో పోతున్నారు, అప్పుడే వాడు నిలబడగలరు, ఉద్యోగాలు సంపాదించగలరు, అది మనకు తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంగా మరి పరిశుద్ధ గ్రంథంలో 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము కూడా మనకు కంఠస్థం రావాలని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు నీకు ప్రతి క్రైస్తవుడికి వచ్చి ఉండాలి. రోమా వ్రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు, బైబిల్ ఎక్కువ చదవం మనం, ఏముందలే రోజు ఎప్పుడు చదివేదే కదా, ఏదో ఒక మొక్క చదువుతాడు మొత్తం బైబిల్ చదివేసినట్లే పూర్తిగా, ఆయన బైబిల్ వచ్చేసినట్లే పూర్తిగా. నేను ఒక ఆశ్రమం ఒక అబ్బాయి వచ్చాడు, అంకులు నేను బాప్తిసం పొందాలి నాకు కొన్ని డౌట్లు ఉన్నాయన్నాడు. రేపు ఆదికాండంలో దేవుడు అంటున్నాడు కదా మనము మనిషిని తయారు చేద్దామంటున్నాడు కదా, మనం అంటే ముగ్గురు ఉన్నారు కదా, ఒకటి అంటారు ఏంది మీరు, ఒరే ముగ్గురు ఒకటి నీకెందుకురా, ఏసై వచ్చాడు నీ పాపం కోసం రక్తం చిందించాడు, నమ్ముకుంటే పాపం పరిహారం అయిపోతుంది, బాప్తిసం పొందు, నీకెందుకు రావన్నీ, ఒక వయసు వచ్చినాక నీకే తెలుసు, బైబిల్ చదువు నీకే తెలుస్తుంది. కనుక ఒక వ్యక్తి దేవుని యొక్క రక్షణ పొందడానికి దేవుని రావు అనేక అడ్డంకులు, మన జ్ఞానం ఎంత మనకు తెలివితే అట్లంత మన 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 మనం ఇదంత. కనుక అందుకనే వేదాంతంలో చెప్పాడు, ఏం చెప్పాడంటే చెప్పింది విను చచ్చినట్టుండు, దేర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్స్, దెర్ ఇస్ నో క్వశ్చన్స్, చెప్పింది విను, డూ వాట్ ఐ సెడ్ బట్ డోంట్ డూ వాట్ ఐ డూ, ఎందుకంటే అక్కడ ప్రశ్నలు లేవు, అక్కడ అక్కడ ఆలోచన లేదు, అవి గురువు గారు ఏం చెప్తే అదే చేయాలా, ఈ రోజు ముహూర్తం అంటే ఆ రోజే, ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి, అయ్యగారు 10 గంటలకు మాకు కుదరదు, 12కి మార్చండి, 2కి మార్చండి, సాయంత్రం మార్చండి, గురువుకు పంగనామాలు పెట్టడమే, ఎలాగంటే అన్నయ్య అన్నయ్య కోపం అంటా ఉంటారు, అన్నయ్య కోపం అంటారు, గురువుగారు చెప్పిన దాన్ని ఫాలో కావాలి,
అదే భక్తి అంటే, అదే నీతి అంటే, అదే న్యాయం అంటే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. షడ్రక మెషక్ దుంపు అంటున్నారు, రాజా మా దేవుడు ఈ మండుతున్న వేడిమి గల అగ్నిగుండము నుంచి రక్షించగల సమర్థుడు. ఒకవేళ రక్షించాడా పర్వ, రక్షించకపోయినా మేము అగ్నిలోకి దూకుతాం, కానీ ఈ యొక్క బొమ్మకు మేము నమస్కారం చేయమండి. ఒక దీక్ష నీకు కావాలి అది. కనుక రోమా రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 8వ వచనం ఏం చెప్తుంది ఇక్కడ? అదేమని చెప్పుతున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయమందును ఉన్నది. ఏది? బైబిల్లో ఉంది. నీ నోట్లో ఏది? నీ హృదయంలో ఏది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని మాటలు మనం వింటాం. అయితే ప్రశ్న, పరలోకము వెళ్ళాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, ఆ వెలుగు లోకానికి వెళ్ళాలంటే, ఆ పరలోక పట్టణంలో ప్రవేశించాలంటే నీకు కావలసిన అర్హతలు ఏమిటి, నువ్వు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ 1 నుంచి అనేక మాటలు జ్ఞాపకం, 1 నుంచి 11 వరకు మీరు దయచేసి కంఠస్థం పెట్టండి. దాన్ని మీరు ముద్రించుకోండి హృదయంలో, హృదయంలో పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క వాక్యాన్ని కంఠస్థం చేయాలంటే 10, 20, 30, 40 సార్లు చదవాలి కనీసం. 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు అది వచ్చేంత వరకు చదవాలి. అప్పుడు దాని యొక్క అర్థం ఏంటో నీకు అర్థమవుతుంది. ఒకసారి చదివితే అర్థం కాదు, 2 సార్లు చదివితే అర్థం కాదు, 20 సార్లు, 30 సార్లు చదివితే. ఆయన యేసన్న గారు ఒకసారి చెప్పాడు సభలో, నేను రోమా పత్రికని 20 సార్లు చదివానన్నాడు. 20 సార్లు చదివా రోమా పత్రిక. జార్జ్ ముల్లర్ గారు బైబిల్ని 200 సార్లు చదివాడట. 200 సార్లు. భక్తసింగ్ గారు అనే భక్తుడు, భక్తసింగ్ గారు హెబ్రాన్ ఫెలోషిప్ ఆ గురువు గారు రోజుకు 16 గంటలు బైబిల్ చదివేవాడట. ఏ పండక్కో పబ్బానికో క్రిస్మస్కో బైబిల్ పట్టుకొస్తే అది ఏడుతుంది, ఏంద్ర బాబు రేపు రోజుకు ఒకసారైనా తీరా నాయన అంటుందట బైబిల్. ఒకసారైనా తీరా, సంవత్సరం తీస్తున్నావు ఏంద్ర. దానికి సమయం 2వ పేతురు రాసిన పత్రిక 1 నుంచి 11 వచనాలు క్రైస్తవ విద్యార్థికి చాలా అవసరమని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు దాసుడును, అపోస్తలుడు సీమోను పేతురు, మన దేవుని యొక్కయు, రక్త యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావరని అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వారిని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు అనుగ్రహించుతున్నాడని అక్కడ జ్ఞాపకం చే. మన మన భక్తికి జీవానికి కావలసిన వాటన్నిటిని అనుగ్రహిస్తున్నాడు దేవుడే. ఆ మహిమ 4వ వచనం, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించెను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికమైన ఈ వాగ్దానములు మనకు అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? ఎందుకు ఈ వాగ్దానాలు? దురాశను అనుసరించటం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని, దురాశను అనుసరించటం వలన లోకముందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావములో పాలివారగినట్లు వాటిని మీకు అనుగ్రహించాడు. దేవుడు వెలుగు, నువ్వు వెలుగుగా ఉండాలని ఈ వాగ్దానాన్ని నీకు ఇచ్చాడట. ఓహో, ఆయన పోలికల నుండి మారిపోవాలి, ఆయన లక్షణాలు నీలో కనపడ. అదే రక్షణ పొందడం అంటే ఏంటి? నువ్వు రక్షణ పొందావా, నువ్వు రక్షణ పొందావా, నువ్వు రక్షణ పొంది ప్రతి వాడు అడుగుతుంటాడు. రక్షణ అంటే ఏంటి? బుర్రకి హెల్మెట్ రక్షణ, తలకి కాళ్ళకి చెప్పులు రక్షణ, శరీరానికి బట్టలు రక్షణ, నీ ఆత్మకి రక్షణ కావాలంటే దేవుని, ఈ ప్రభువును నీవు స్వరూపం ధరించి ఉండాలి. ప్రభువు నీలో కనిపించాలి. నీ మాటల్లో, నీ శాస్త్రంలో, నీ అనుదిన కార్యక్రమాల్లో యేసయ్య కనబడాలి. అదే రక్షణ పొందడం అంటే. దేవుని స్వభావంలో పాలువారు కావాలి, దేవుని స్వభావం నీలోనికి రావాలి. నువ్వు క్రైస్తవుడవైతే క్రీస్తులా బ్రతకాలి. అటువంటి వాడిని చూపించ, గాంధీ మహాత్మా అటువంటి వాడిని చూపించండి నాకు, నేను క్రైస్తవుని అయిపోతాను అన్నాడు. యేసు లాంటి వ్యక్తిని చూపించండి, నేను కూడా క్రైస్తవుడు అవుతాను.
గాంధీ గారు ఇంకొక మాట అన్నాడు, క్రైస్తవుడు ఎవడైనా మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము ఈ కొండ మీద ప్రసంగం అంటారు, ఈ ప్రసంగం చెప్పిన మాటలు ఎవడైతే పాటిస్తాడో అలా పాటిస్తే క్రైస్తవ సంఘము ఈ భారతదేశంలో ఒక క్రైస్తవ మతమే ఉంటుంది, వేరే మతాలు ఉండవని చెప్పాడు మహాత్మా గాంధీ డైరెక్ట్గా. చదవండి, మీకే తెలుస్తుంది. ఇక తర్వాత 5వ వచనం నుంచి చెబుతున్నాడు, పరలోకం పోవాలంటే ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై, ఎలాగా పూర్ణ జాగ్రత్త కలిగిన వారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర దయను అమర్చుకొనుడి. వాచి అమర్చుకున్నావు, పొలం అమర్చుకున్నావు, ఇల్లు అమర్చుకున్నావు, ఉద్యోగం అమర్చుకున్నావు, ఎలా సంపాదించుకున్నావో అలాగే ఈ సద్గుణాలు సంపాదించుకోవాలి. 8 లక్షణాలు చెప్పాడు ఇక్కడ. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారే మీ విశ్వాసమునందు, విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ, ఈ లక్షణాలు నీలో ఉండాలండి. క్రీస్తు ప్రభువుని నీవు ఆశ్రయించిన నీవు ఆయన పశ్చాత్తాపం పొంది, మారు మనస్సు పొంది, బాప్తిసం పొంది, క్రైస్తవ సంఘములో సభ్యుడిగా జీవిస్తున్న క్రైస్తవ ఓ క్రైస్తవ విద్యార్థి 8 లక్షలు నీ జీవితంలో సంపాదించుకో. తర్వాత అంటున్నాడు, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అనుభవ జ్ఞాన విషయములో మిమ్మల్ని సోమరుడైనను నిష్ఫలుడైనను కాకుండా చేయును అంటూ తర్వాత ఎంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఇవి ఎవరికి లేకపోవును. ఆయన బిషప్ అవ్వచ్చు, ఆయన రెవరెండ్ అవ్వచ్చు, ఆయన అపోస్తలుడు అవ్వచ్చు, ఆయన ఇంకా శిష్యుడు అవ్వచ్చు, సహోదరుడు అవ్వచ్చు, ఎవరైనా సరే ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగే సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడైపో గుడ్డోడైపోతాడట. ముందు చూపు ఉంది కానీ ఇప్పుడు గుడ్డోడైపోయాడు. ఇప్పుడు ఈ లక్షణాలు లేవు, ఈ ఆలోచన లేవు, ఇవి ఎవరికి లేక పై చెప్పి 8 లక్షణాలు విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ, చూసుకో ఉన్నాయో లేవో. ప్రభువా నాకు ఈ గుణాలే, అన్ని దుర్గుణాలే ఉన్నాయి ప్రభువా, నాకు సద్గుణాలు లేవు నాయనా, నాకు సహాయించే ప్రభు అంటే అడిగి ఇచ్చే దేవుడు కనుక ఒకసారి ప్రార్థించుకో. ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాప శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగును. సహోదరులారా మీ పిలుపు మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టల్లరు, నీకు పడిపోయే అవకాశం లేదు. పడిపోయిన లేపేవాడు నీకున్నాడు, దేవుడు పడగొట్టేవాడు కాదు, దేవుడు నిలబెట్టేవాడండి. ఏంటంటే ఇవాళ అందరూ పడిపోతున్నారు అన్నాడు ఒక ఆయన ఆరాధిక మూర్తిగా దగ్గరికి వెళ్ళారు. అయ్యగారు ఏంది అయ్యగారు అందరూ పడిపోతున్నారు అంటే దేవుడు పడగొట్టడు లేపుతాడరా, దేవుడు సైతాన్ పడగొడతాడరా, దేవుడు లేపుతాడరా, దేవుడేమో సృష్టిని చేశాడరా, సాతాను పాడు చేశాడరా, ఆడబడిపోతున్నారు, ఏళ్ళబడిపోతున్నారు. జాగ్రత్త, అబద్ధ బోధకులు లోకములో దిగొచ్చున్నారు, అబద్ధ శక్తులు దిగొచ్చున్నాయి, జాగ్రత్త నిన్ను పట్టుకుపోతారేమో అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇట్టి క్రియలు చేయవారు ఎప్పుడన్నా తొట్టెళ్ళరు. అలాగున అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునేందుకు మరి జాగ్రత్త పడుడి, మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడును తొట్టెళ్ళరు. అలాగున మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములు ప్రవేశము సమృద్ధిగా లభించదు. ఇది ఫార్ములా. ఎప్పుడైనా చచ్చిపోతామండి, భూమిలో మట్టి మట్టి వెళ్ళిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. ఈ జీవాత్మ ప్రభు దగ్గరికి పరలోకానికి వెళ్ళాలి. అందుకని యేసయ్య కూడా సిలువలో ఆ చివరిలో తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనిస్తున్నాను అన్నాడు. అప్పగించేసాడు, ఆయన హ్యాండ్ ఓవర్ చేసేసి అలాగే నీ లోపల ఆత్మ పెట్టాడు, నేను ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆ రాజ్యంలో ప్రవేశించాలంటే, ఆ పరలోకానికి వెళ్ళాలంటే అన్నాడు ఇక్కడ, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు నువ్వు తొట్టెళ్ళరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో సమృద్ధి మీకు లభిస్తుందని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలార, ప్రభు అన్నాడు, శాస్త్రుని నీతి కంటే పరిశీలన నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే మీ పరలోకములో ప్రవేశించరు.
ఒకటవ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయములో అంటున్నాడు చూడండి, 6వ అధ్యాయములో 9వ వచనం నుంచి, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా? ఎవరు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగతనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోభులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అవన్నీ దుర్గుణాలు ఉండకూడదండి, సద్గుణాలు కావాలి. దుర్గుణాలు మైనస్ చేసుకోవాలి, సద్గుణాలు ప్లస్ చేసుకోవాలి. దుర్గుణాలు మైనస్, సద్గుణాలు ప్లస్, అప్పుడు నువ్వు మల్టిప్లై అవుతావు. అంటే చివరికి ఒక మాట చెప్పాడు, మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ మనది కూడా అదే బ్యాచి. అయితే దేవుడు తప్పించాడు. పూర్వం మీరు చీకటిలో ఉన్నారు కానీ ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు పెట్టలాగా చేశాడు నిన్న. నువ్వు వెలుగులా జీవించాలి. మీలో కొందరు అట్టివారై ఉంటారు కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అబ్బా, ఏంది ఆనందం, ఏంది సంతోషం! ఈ మట్టి మనిషికి మహిమకివ్వడానికి యేసు లోకానికి వచ్చాడు. ఈ మట్టి మనిషిని మహిమ కలిగిన వారిగా చేయడానికి, మహిమ లోకానికి తీసుకుపోవడానికి దేవుడు వచ్చాడు. గనుక ఈ సమయంలో ఈ 8 లక్షణాలు నీలో ఉండాలి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, ఇవన్నయ్యా నీలో. ఆత్మఫలములు అన్నాడు, వెలుగు ఫలములు అన్నాడు. ఆత్మఫలం అంటే ఎక్కడండి? గలతీయ రాసిన పత్రికలో ఆత్మఫలం అంటే ఏమిటి? ఆత్మఫలము 5వ అధ్యాయములో 22వ వచనం. ఆ పైన చదివితే ఆ 18 చదువు. మీరు ఆత్మచేత నడిపించబడిన ఎడల ధర్మశాస్త్రంలోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పినట్లుగా వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలం ఏమనగా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనది ఏ నియమము లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ చేసి ఉన్నారు. ఆత్మఫలము, వెలుగు ఫలము, జీవాఫలము, జీవవృక్ష ఫలము, ప్రతిఫలము, భూఫలము, ఇవన్నీ ఫలాలే. ఆత్మఫలము అది పూర్తిగా అందులో ఎన్ని లక్షణాలు ఉండాలి, ఆ గుణాలు నీకు ఉండాలి. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో చెబుతాడు, దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనియకు. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనియకుము. వాటిని నీ కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమైన పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు నీవు దేవుని దృష్టి ఎందును మానవుల దృష్టి ఎందును మంచివాడవని అనిపించుకొందువు. ఏసై అన్నాడు, దాని గురించి ఏమనుకుంటున్నారా అన్నాడు పేతురు గారితో. అయ్యా, నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నిన్ను గురించి ఏమనుకుంటున్నారో, నన్ను గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకో. కానీ నీకు సద్గుణాలు ఉండాలి, దివ్య గుణాలు ఉండాలి, దేవుని గుణాలు ఉండాలి, దేవుని లక్షణాలు నీలో ఉండాలి. అయితే ఇక్కడ అంటున్నాడు చివరిగా చూస్తూ, మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమును వేపకయు, ఒకరి ఎందు ఒకరము అసూయ పడకయు, ఉదాతిశయము పడకయు ఉందము అని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నా ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో దేవుని గ్రంథంలో ఈ 2వ పేతురు 1వ అధ్యాయంలో ఈ విషయాలు జ్ఞాపకం చేశాడు.
ఇదే సంగతి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా జ్ఞాపకం చేశాడు. అది కూడా తరువాత జ్ఞాపకం చేస్తాను. తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి ఆ 11 13 వచనాలు మనకు కంటస్థం రావాలి. పరలోకం పోవాలనుకుంటే అక్కడ 6 లక్షణాలు చెప్పాడు. ఇక్కడ 8 లక్షణాలు చెప్పాడు. ఈ 8 6 ఈ 14 లక్షణాలు నీ జీవితంలో. అదే పెండు కుమార్తె సంఘము అంటే 7 వస్త్రాలు ధరించాలి, 7 స్నానాలు చేయాలట. క్రైస్తవ సంఘములో నుంచి పెండు కుమార్తె సంఘముగా నువ్వు బయటికి రావాలంటే, రేపు మధ్య ఆకాశంలో ప్రభువుని కలుసుకోవాలంటే, ప్రభువు పంపే ఆకాశ మేఘాలు ఎక్కాలంటే, నువ్వు పెండు కుమార్తె వరుసలో ఉండాలంటే 7 స్నానాలు 7 వస్త్రాలు ధరించుకొని ఈ దివ్య లక్షణాలు దివ్య గుణాలు నువ్వు కలిగి ఉన్నప్పుడే ఈ రాజ్యం కోసం నిన్ను పిలుచుకున్నాడు, ఆ రాజ్య ప్రవేశం నీకు కలుగుతుంది గనుక అని ఆ తమ్ముడితో చెప్పడం జరిగింది. విజయ కుమార్ అనే తమ్ముడితో ఆయన ఆయన తల్లిదండ్రులు వారందరి రాత్రి వాక్యం విన్నారు కనుక నా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో ఈ మాటలు మీకు ముందు పెట్టాను, ప్రార్థించండి. ఒకవేళ లేకపోతే అడగండి, ఇచ్చేవాడు ఆయన కనుక ప్రభుని అడిగితే ఆయన ఏమైనా తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు పెట్టి తన రాజ్యానికి తీసుకుపోవడానికి ఆయన ఇచ్చాడు. అటువంటి ప్రేమను మర్చిపోతే ఆయన విసర్జిస్తే మనం కూడా పాడైపోయి చీకటి వారం అయిపోతాం కనుక మీరు వెలుగు సంబంధులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రపండి బిడ్డలనే మాటలు విన్నారు. నీ దగ్గరికి రావాలంటే, నీ రాజ్య ప్రవేశం చేయాలంటే, అక్కడ అడుగు పెట్టాలంటే ప్రభువా 8 లక్షణాలు మా జీవితంలో కావాలి అని హెచ్చరిక చేయబడ్డాం కనుక ఆయన నీ పోలిక మాలోనికి రావడానికి, నీ గుణాలు మాలోనికి పంపడానికి రావడానికి ఆశిస్తున్నాం ప్రభువా. నీ దివ్య గుణాలు సద్గుణాలు మా జీవితంలో పెట్టి ప్రభువా, పెండ్లు కుమార్తెగా నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని ప్రసాదించమని అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా చేసే శక్తి కలిగిన యేసయ్య నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అని దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మనందరకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.